ఓటమి భయంతో తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతున్నదని, ఎక్కడ లేని ప్రేమ రైతాంగం మీద పుట్టుకొచ్చి ఆగస్టు 15 కల్లా నేను రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాను. అయ్యా అయ్యా కొత్తగా చెప్పేది ఏమో లేదని అడుగుతున్నా. నువ్వు డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తానని చెప్పి గత ఎన్నికల్లో చెప్పినావు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, 100 రోజులు పోయినాయి, 4 నెలలు అయిపోయినాయి. మళ్ళీ ఇలా కొత్త బూటక ఎందుకని అడుగుతున్నా. రుణమాఫీ చేయాలంటే 35,000 కోట్ల పైచిలకు డబ్బు కావాలి. నీకు కావాల్సిన రైతు భరోసాకి 22,500 కోట్లు కావాలా? రైతు బీమాకి 1,600 కోట్లు కావాలా? రైతు కూలీలు దాదాపు 60 లక్షల మంది రైతు కూలీలు ప్రతి వ్యక్తికి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చినా నీకు 7,200 కోట్లు కావాలా? నీవు పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పినావు కదా, బోనస్ ఇవ్వాలంటే 11,500 కోట్లు కావాలా? అయ్యా నీ రుణమాఫీకి 35,000 కోట్లు కావాలా? ఇవన్నీ కేవలం రైతు డిక్లరేషన్ కి రికరింగ్ ఎక్స్పెండిచర్ కాక నీవిచ్చినటువంటి రైతు డిక్లరేషన్ కి 80,000 కోట్ల రూపాయలు అవసరం. నువ్వు కేటాయించింది 19,700 కోట్లు, నీకు కావాల్సింది 80,000 కోట్లు. మళ్ళీ ఒక అబద్ధం, ఏదో ఒక రకంగా ఎన్నికలు ఉన్నాయి మభ్య పెడతాం, రైతాంగాన్ని మోసం చేద్దాం, ఆగస్టు 15కి ఇస్తా అని చెప్తే రైతులు నమ్మిద్దాం, మళ్ళీ వాళ్ళ ఓట్లు దండుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. నీకు ఓటమి భయం పట్టుకున్నది, ఓటమి భయంతో ఇష్టానుసారంగా నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు.